వి న్యూస్ కి తిరిగి స్వాగతం. సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీ సుధపై చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా యాదవ జేఏసీ మహిళా అధ్యక్షురాలు రావులపల్లి ధనలక్ష్మి డిమాండ్ చేశారు. యాదవ జేఏసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ దళితుల పట్ల డీడీ అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు. బీసీ కులానికి చెందిన నిండు గర్భిణి అయిన మహిళను కలవనీయకుండా గంటల కొద్దీ వేచి ఉంచి ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు. అగ్రకుల వర్ణానికి చెందిన డీడీ ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు చెందిన ఉద్యోగస్తులను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే డీడీపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీడీ లక్ష్మీ సుధా గారు అనేక మందిని ఆమె కింద పనిచేసే వాళ్ళని వేధింపులకు గురిచేసి వాళ్ళని తీసేసి వాళ్ళ జీతాలు అడిగారని దారుణంగా ఆమె ఎలా ఇష్టం ఆమెకు ఇష్టం వచ్చినట్లు చేస్తుంది. మేము మిన్న అన్ని కుల సంఘాలు కలిపి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కలిపి కలెక్టర్ దగ్గర ఒక ధర్నా చేసి అలాగే జాయింట్ కలెక్టర్ గారికి కూడా ఒక అర్జీ ఇచ్చాము. ఆమె దాన్ని చూసి ఆమె దగ్గర పనిచేసే కొంతమంది ఆమెకు అనుకూలంగా మార్చుకొని ఎస్సీల చేత ఆమె తప్పు స్టేట్మెంటు ఇప్పించింది. ఒక లేడీని ఇబ్బంది పెడుతున్నారు ఆఫీసర్ అయ్యిండు కూడా నన్నని, కానీ ఆమె ఒక లేడీస్ అని కూడా లేకుండా నిండు గర్భిణీ మహిళలను కూడా ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:30 దాకా కూడా వాళ్ళని అట్లాగే నుంచోబెట్టి పిలవకుండా ఉంటే వాళ్ళు కూడా వెళ్ళి జాయింట్ కలెక్టర్ గారిని కలవటం జరిగింది. ఇది నిజమే కదా. మేము మాకంటే ముందు వాళ్ళు కూడా వెళ్ళి కలిసి వాళ్ళ బాధ మొరపెట్టుకొని వెళ్ళారు. అలాగే ఆమె ఒక లేడీస్ అయ్యిండు కూడా అంత లేడీస్ని కూడా ఒక రజిక లేడీ ఒక యాదవ లేడీస్ని లేడీస్ బాధలు ఆమె తెలియదా, ఆమె ఇష్టం ఉంచుట్టు ఆమె చెప్పినట్టు వెళ్ళలేదని ఆమె ఎట్లంటే అట్లా ప్రవర్తించి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏదన్నా అడిగిన వాళ్ళని వాళ్ళని తీసేసి అనేక మందిని ఈమె ఒక ఇంటోడు కోసం 7 ఇళ్ళు వచ్చి ఈమె ఉద్యోగం కోసం ఈమె మాట వినలేదని అందరిని తీసేసి ఇబ్బందులు పెట్టింది. దళిత బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా తాను బహుజన సమాజవాది పార్టీలో చేరుతున్నట్లు చిట్టిమాల సంపత్ కుమార్ తెలియజేశారు. బీఎస్పీ కార్యాలయంలో రాష్ట నాయకులు వెంకటస్వామి, జిల్లా అధ్యక్షుడు సంగీతరావు, ప్రధాన కార్యదర్శి మిర్యం మంజిబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దళితులు అభివృద్ది సమస్యలపై నిరంతరం కృషి చేస్తారని సంపత్ కుమార్ తెలియజేశారు. సంగీతరావు గారు గత 30 సంవత్సరాలు పైబడి అనేక దళిత ఉద్యమాల్లో పనిచేస్తూ డాక్టర్ విఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి సిద్ధాంతం రాజ్యాధికారం వైపు నడవాలనేటువంటి ఉద్దేశంతో ప్రజాసంఘాల్లో పనిచేస్తే బహుజనులకు రాజ్యాధికారం రాదని, బహుజనులకు రాజ్యాధికారం వస్తేనే ఈ దేశంలో ఉన్నటువంటి పేదలకు ఉన్నటువంటి బాధలు కానీ కష్టాలు కానీ ఇవన్నీ పోతాయి, సమానత్వం వస్తుంది, సమసమాజం వస్తుంది అనేటువంటి గట్టి నమ్మకంతో ప్రజాసంఘాలను కాదని, దళితులకు రాజ్యాధికారం రావాలనేటువంటి దిశతో బహుజన సమాజ పార్టీలో చేరడం జరిగింది. దానికి సంగీతరావు గారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. బహుజన సమాజ పార్టీలోకి సభ్యత్వం కూడా తీసుకోవడం జరిగింది. మరి ఎన్నో సంవత్సరాలు దళిత ఉద్యమాల్లో పనిచేసిన మల్లిమాల సంగీతరావు అన్నగారు ఈరోజు ఇక్కడ ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాలు, మరి మనుధర్మం, ఈ ఫ్యూడల్ సమాజం, బీజేపీ చేస్తున్న హరాచకాలను చూసి మరి ఈ దేశంలో ఎంతమందో 125 మంది దాదాపు ఎంపీలు ఉంటే భారతదేశంలో ఎవరు మాట్లాడకపోతే ఒక మాయావతి గారే మాట్లాడుతున్నారు పార్లమెంట్లో దళితుల మీద కానీ ముస్లింల మీద. మరి దాన్ని చెలించి మరి నేను బహుజన సమాజ్ పార్టీలో పనిచేయాలని వచ్చినందుకు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఆయనతో పాటు కొంతమంది ఇంకా ఉన్నారు, అంతరాలు పక్కన పెట్టుకొని బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. మన ఉనికిని మనం చాటుకోవాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు రాజ్యాధికారానికి రాని జాతి అంతరించిపోద్దంటే కులాలు అంతరించిపోవు, మన మనుగడ అంతరించిపోయి 4-5% ఉన్న అగ్రవర్ణాలని అందరం ఎక్కించి వాళ్ళ చేత తన్ను తింటూ మనభంగాలు చేపించుకుంటున్న ఈ పరివస్థానాన్ని మరి లేకుండా 2019లో మనం బహుజన రాజ్యాన్ని స్థాపించాలని బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు మాన్య శ్రీ కాన్షీరామ్ గారు స్థాపించిన బహుజన సమాజ్ పార్టీలకు అన్న రావటం చాలా శుభదినం. మరి ఆయనతో పాటు ఇంకా చాలామంది వస్తారని ఆశిస్తున్నాం, రావాలని, బహుజన సమాజ్ పార్టీని మంచి ముందుకు నడిపిస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ
ప్రణాళికాబద్ధమైన శిక్షణతో బ్యాంకు ఉద్యోగం సాధించడం ఎంతో సులభమని నంద్యాల శ్రీగురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ చైర్మన్ పి దస్తగిరి రెడ్డి పేర్కొన్నారు. ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ, గత 30 ఏళ్లుగా తమ సంస్థ ఎంతో మంది యువతి యువకులకు శిక్షణ ఇచ్చి వారు బ్యాంకు ఉద్యోగులుగా తీర్చిదిద్దేందుకు తోడ్పాటు చేస్తుందన్నారు. బ్యాంకింగ్ రంగంలో భారీ సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. తమ సంస్థలో ఒకసారి ఫీజు చెల్లిస్తే బ్యాంకు ఉద్యోగం వచ్చేంత వరకు ఎటువంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ప్రతిరోజు ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తూ ఆధునిక విద్యా విధానంలో బోధనలు చేస్తున్నామన్నారు. నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని, ఇందుకోసం విశ్రాంత బ్యాంకు అధికారుల ద్వారా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోచింగ్ సెంటర్ సమన్వయకర్త డైరెక్టర్ పి పేక్షావళి రెడ్డి అధిక సంఖ్యలో అభ్యర్థులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ హ్యాండిక్యాప్ లేడీస్ కు ఫీజు లేదు. ఓసీ ఓబీసీ జెంట్స్ 100 రూపీస్ ఫీజు కడితే చాలు. దయచేసి ఎవరైనా అప్లై చేయకుండా ఉంటే అప్లై చేసుకోండి, నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఈ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ద్వారా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు 3 రకాల ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఒకటి 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద ఎంబీఎస్, ఇంటర్ క్వాలిఫికేషన్ మీద సిహెచ్ఎస్ఎఫ్, డిగ్రీ క్వాలిఫికేషన్ మీద సిజిఎల్. రెండో బోర్డు ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద గ్రూప్ డి, ఇంటర్ క్వాలిఫికేషన్ మీద ఏఎల్పి అసిస్టెంట్ లోకోపైలట్ ఎంబీసీ క్వాలిఫికేషన్ ద్వారా రాసుకోవచ్చు. డిగ్రీ క్వాలిఫికేషన్ మీద ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్. ఈ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అంటే 8 టైప్స్ ఆఫ్ ఉద్యోగాలు ఉంటాయండి. అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డ్, ట్రైన్ క్లర్క్, కమర్షియల్ క్లర్క్, అట్లాగే బుకింగ్ క్లర్క్, స్టోర్ క్లర్క్, ట్రాఫిక్ అప్రెంటిసీ, మెయిల్ గార్డ్. ఈ 8 రకాల పోస్టులు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అంటారు. అంటే డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు ఈ ఎన్టీపీసీ పోస్టులకు. ప్రకాశం జిల్లా సీనియర్స్ సాఫ్ట్ బాల్ బాలబాలికల జట్టు ఎంపికను నగరంలో నిర్వహించారు. ఏబిఎం డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన ఎంపిక కార్యక్రమంలో 2 టౌన్ సీఎస్ సురేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి బొడ్డు సుబ్బారావు, ఒలింపిక్స్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ కె బాపూజీ, అదనపు కార్యదర్శి డి రాజేంద్ర ప్రసాద్, పోలయ్య, పీఈటీలు రాజలక్ష్మి, కౌసల్య, కృష్ణతో పాటు జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన క్రీడాకారులు పాల్గొన్నారు. ముందుగా సీఎస్ సురేష్ రెడ్డి క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడను ఆడుతూ క్రీడాకారుల్లో ఉత్తేజం నింపారు. క్రీడలకు పుట్టినిల్లు ప్రకాశం జిల్లా అని, జిల్లా ఖ్యాతిని దేశ విదేశాలకు చాటి చెప్పేలా క్రీడాకారులు తమ అద్భుత ప్రతిభను కనబరచాలని సీఎ సూచించారు. ఎంపికైన క్రీడా జట్టు ఈ నెల 15, 16, 17 తేదీలలో నెల్లూరులో జరిగే రాష్ట స్థాయి పోటీలలో ప్రాతినిధ్యం వహించనున్నట్లు బొడ్డు సుబ్బారావు తెలిపారు. ఈ నెల 15, 16, 17 నెల్లూరు జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి సీనియర్ సాఫ్ట్బాల్ కాంపిటీషన్స్కి మన ఒంగోలులో ఈ జిల్లా టీం సెలక్షన్స్, సీనియర్ టీం సెలక్షన్ జరుగుతూ ఉన్నాయి. దీనికి ఇక్కడ మన క్రీడాకారులు, మన జిల్లా క్రీడాకారులందరూ ఈ సీనియర్ సెలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి టీంలో సెలెక్ట్ అయ్యి రేపు జరగబోయే పోటీల్లో మన ఒంగోలు జిల్లా పేరుని రాష్ట్ర స్థాయిలో ఛాంపియన్షిప్ కొట్టి తిరిగి వస్తారని ఆశిస్తున్నాను. ఇట్లాగే మన బాజీ గారు, సుబ్బారావు గారు, మన కోచ్లు, పీటీలు అందరూ ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ గైడెన్స్ ఇచ్చి, మంచి కోచింగ్ ఇచ్చి, వాళ్ళందరికీ మంచి సెలక్షన్ చేసి మంచి టీమును పంపించి బెస్ట్ రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నాను. అలాగే నేను ఈ క్రీడాకారులందరికీ నా తరఫున మంచి ప్రోత్సాహం ఇచ్చి, ఇంక వాళ్ళకి ఏదన్నా కావాలంటే కూడా నేను వాళ్ళతో పాటు తోడుగా ఉంటాను. మీకు ఏదైనా అవసరమైనా కానీ నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ మా ఒంగోలు 2 టౌన్ తరఫున ఇక్కడే మా ఏరియాలో జరుగుతున్నందుకు, ఈ ఏబిఎం కాంపౌండ్ జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో నన్ను కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పించిన క్రీడాకారులందరికీ, కోచ్లకి, పీఈటీలకి, జిల్లా టీం సెలక్షన్ అయిన మెంబర్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపు ఈ టీము రాష్ట్ర స్థాయిలో కప్పు గెలిచి మన స్థాయి మన జిల్లాకు వచ్చేటప్పుడు మంచి సత్కారం చేయాలని మా వీళ్ళందరినీ కూడా కోరుకుంటూ, మళ్ళీ నన్ను అవకాశం ఉంటే ఆ సత్కార కార్యక్రమంలో కూడా నన్ను కూడా భాగం చేయాలని తెలుసుకుంటూ ధన్యవాదాలు చేసుకుంటాను. థ్యాంక్ యూ.
నేను బొడ్డు సుబ్బారావు, ప్రకాశం జిల్లా సాఫ్ట్వేర్ అసోసియేషన్ కార్యదర్శి. గత 20 సంవత్సరాల నుండి ప్రకాశం జిల్లాలో సాఫ్ట్వేర్ అసోసియేషన్కు కృషి చేస్తూ అందరి జిల్లాలోని పీడీ పీఈటీస్ కోచ్ల సహకారంతో మా డిపార్ట్మెంట్లు, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇతర క్రీడా సంస్థ సహాయాలతో ఈ అసోసియేషన్ను 20 సంవత్సరాల నుంచి నడుపుకుంటూ రాష్ట్రంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన జిల్లా, సాఫ్ట్బాల్ జిల్లాగా మేము పేరొందుకుంటూ మాకు బాలికల జట్టుకు మా పీఈటీస్, బాయ్స్ జట్టుకు పీడీలు కూడా మాకు సహకారాలు అందిస్తున్నారు. రేపు 15వ తేదీ నుండి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నెల్లూరులో జరగబోవు సీనియర్ స్త్రీ పురుష సాఫ్ట్బాల్ జట్ల పోటీల్లో పాల్గొనడానికి ఈరోజు ఎంపికలు జరుగుతున్నాం. ఈ ఎంపికల కమిటీ సభ్యులుగా పీఈటీ రవి గారు, వెంకట్రావు మాస్టర్ గారు, అజరా మేఘం, కౌశల్య, రాజ్యలక్ష్మి, పీడీ కందుకూరు వారు వ్యవహరించారు. ఈ పటిష్టమైన టీం తీసుకుని వెళ్ళి మేము విజయంతో సాధిస్తామని మా 2 టౌన్ సిఐ గారు, మాకు ముఖ్య అతిథిగా విచ్చేసిన వారికి మేము వారికి సగర్వంగా మేము కప్పును తీసుకుని వస్తామని వారికి మేము అనౌన్స్ చేస్తూ హామీ ఇస్తున్నాం సార్. ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్, నా పేరు బాపూజీ. ఈ సాఫ్ట్బాల్ ఇక్కడ ఒంగోలులో జరుగుతున్న సందర్భాన సాఫ్ట్బాల్ సెక్రటరీ శ్రీ బొడ్డు సుబ్బారావు గారు వచ్చి ఆహ్వానించినందున ఇక్కడికి నేను వచ్చాను. ఇక్కడ మాకు ముఖ్య అతిథిగా వచ్చిన మన రెడ్డికి, మన సిఐ గారికి పిల్లలందరినీ పరిచయం చేసి వాళ్ళు వచ్చారు. సాఫ్ట్బాల్ సుబ్బారావు నాకు చిన్నప్పటి తెలుసు. పైగా ఈ ఒలింపిక్ లో ఇది కూడా ఒక భాగం, ఈ గేమ్ ఒలింపిక్లో అన్ని గేములు ఉన్నాయి, అందులో ఇది కూడా గేము. మేము ఇంతకుముందు కూడా ఇక్కడే సుబ్బారావు గారు చెప్పి నేషనల్స్ కూడా చేయాలని మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్ కలుద్దాం. అంటే దానికి వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.